Hi, India Glitz viewers. This is Srinivas Mohan, Visual Effects Supervisor 2.0. First of all, congratulations, sir. Continuous a big budget projects ki work chestunnaru. Ela anipistundi continuous ga? It's a more than a big project, big budget kante. Naa luck entante correct time lo pedda director tho work cheyatam. Like mundulu Bahubali Rajamouli garde. సో దానికి ముందు మోస్ట్లీ శంకర్ గారికి ఆల్మోస్ట్ ఇది బాయ్స్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 16-15 ఇయర్స్ కంటిన్యూస్గా చేస్తున్నాను. మధ్యలో బాహుబలికి రాజమౌళి గారు చేసి మళ్ళీ 2.0కి ఇప్పుడు వచ్చాను. సో ఐఎమ్ సేయింగ్ లక్కీ టు బి పార్ట్ ఇన్ ఇట్. ప్రొడక్షన్లో డిస్కషన్స్ ఎలా జరుగుతాయి? ఆన్ సెట్ మీ సజెషన్స్ ఎలా ఉంటాయి? కొంతమంది డైరెక్టర్కి సజెషన్స్ ఇవ్వాలి కదా, కొంచెం టెక్నికల్. అదే ఏంటంటే ఇప్పుడు మనకి నా రోల్ ఏంటంటే యాజ్ అ విజువల్ ఎఫెక్ట్ సూపర్వైజర్గా డైరెక్టర్ గారు ఫస్ట్ స్టోరీ ప్రిపేర్ అయిన తర్వాత దీనికి 2.0కి వచ్చి ఆల్మోస్ట్ బాహుబలి అయిపోయిన ఎండ్లో అప్పుడు ఇమీడియట్గా అక్కడ దాంట్లోకి వెళ్ళి 3.5 ఇయర్స్ బ్యాక్. సో స్టోరీ స్టార్ట్ అయిన తర్వాత స్టోరీ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి టిల్ ఫైనల్గా ఇప్పుడు రిలీజ్ అయ్యాను. నిన్న మొన్న వరకు కూడా ఫుల్గా వర్క్ చేసి కంటిన్యూస్గా డైరెక్టర్ గారితో ఉండి దాంట్లో స్టోరీ నుంచి ఆయనకుండే విజన్ని ఫైనల్గా తీసుకురావడానికి స్క్రీన్లో తీసుకొచ్చేది. సో దాంట్లో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో చాలా వరకు సర్టన్ థింగ్స్ అన్నీ ఇంపాసిబుల్ పాసిబిలిటీగా ఉండేవన్నీ లైవ్ లొకేషన్లో షూట్ చేసేదంతా కెమెరామ్యాన్ ప్రొడక్షన్ డిజైనింగ్ ఇదంతా ఉంటారు. బట్ చాలా వరకు సర్టన్ థింగ్స్ అన్ని పాసిబిలిటీ ఉండవు. లైక్ ఇప్పుడు దీంట్లో 2.0లో చూసుకుంటే మాకు చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇట్స్ మెయిన్లీ స్టోరీనే ఆ క్యారెక్టర్స్ బేస్ చేసుకుని ఉన్నాయి. లైక్ సెల్ మ్యాన్ అన్న క్యారెక్టర్ మీరు ట్రైలర్లో చూసుంటారు, జైంట్ చిట్టి, ఐరన్ మ్యాన్ చిట్టి. సో ఇవన్నీ మెయిన్గా విఎఫ్ఎక్స్తోనే క్యారెక్టర్స్ డిజైన్ అయినాయి. సో దానికి ఆ టెక్నాలజీకి ఎమోషన్స్ అన్నీ యాడ్ చేయటం. సో నా రోజు నుంచి ఫస్ట్ నుంచి ఆయనకుండే ఆ విజన్ని ఫస్ట్ కాన్సెప్చువల్గా పేపర్లో కాన్సెప్ట్గా డ్రా చేయించి దాని దగ్గర నుంచి నెక్స్ట్ ప్రీ విజువలైజేషన్, లైక్ దానికి మూమెంట్ 3D లోనే బిఫోర్ షూటింగ్ 3D లోనే ప్రీ విజువలైజేషన్ చేసి దాని దగ్గర నుంచి నెక్స్ట్ షూటింగ్లో ఆన్ లొకేషన్లో ఎక్కడెక్కడ ఎలాగా టెక్నికల్గా మొత్తం క్రియేటివ్గా మొత్తం మోస్ట్లీ డైరెక్టర్ గారి విజనే ఉంటుంది, శంకర్ గారి. దాన్ని టెక్నికల్గా ఎలాగా తీసుకురావాలి, సో తీసేటప్పుడు ఎలాగ ఇప్పుడు మనకి ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ అక్కడ ఉన్నారంటే రజనీ గారు ఉన్నారంటే రజనీ గారికి ముందు క్యారెక్టర్ ఏమి ఉండదు అక్కడ, ఎందుకంటే అది సీజీలో వస్తుంది. సో అది ఎక్కడ చూడాలి, చూసిన లుక్ కరెక్ట్గా ఉంటుందా లేదా, ఎంత సైజులో ఉంటుంది, వాళ్ళకి రిఫరెన్స్ ఏంటి, ఏమీ లేకుండా యాక్ట్ చేయాలంటే చాలా టఫ్గా ఉంటుంది. సో అలాంటి ఆన్ లొకేషన్లో కంటిన్యూస్గా ట్రావెల్ అయ్యి అవన్నీ మనం లొకేషన్లో షూటింగ్ మెటీరియల్ అంతా తీసుకొని దెన్ మా స్టూడియోస్లో కూర్చొని వచ్చిందాన్ని క్యారెక్టర్ డిజైన్స్ అన్నా చేసి డిజైన్స్ని మళ్ళీ ఎగ్జిక్యూషన్ చేస్తా. అది ఒక్కొక్కటి డైరెక్టర్ గారితో అప్రూవల్ చేసుకుంటా, కంబైన్ చేసి సో ఫైనల్గా మళ్ళీ డిజిటల్ ఇంటర్మీడియట్ అని చెప్పి కలరింగ్ ప్రాసెస్లో ఫైనల్ దాంట్లోకి వెళ్ళి అక్కడ కూడా ఫైనల్గా అదే మెయిన్గా పెద్ద స్క్రీన్లో చూసేది. అది అయిపోయిన తర్వాత ఫైనల్ రిలీజ్ వరకు. సో ఇట్స్ లైక్ ఫస్ట్ నుంచి ఈ సినిమాలో చూస్తే మిగతా అందరి డిపార్ట్మెంట్లు వచ్చి వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు డిఓపి కానీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్లో వస్తారు. సినిమా షూటింగ్ అయిన తర్వాత మళ్ళీ ఎండ్లో వస్తారు. ప్రొడక్షన్ డిజైనర్ కూడా ఒకసారి షూటింగ్ అయిపోయిందంటే మళ్ళీ పోస్ట్లో ఇన్పుట్ ఉంటుంది, బట్ ఫుల్గా వేరే సినిమాలు కూడా చేశారు. బట్ నాకు అలా కాదు, నేను డైరెక్టర్ గారు వచ్చి కాన్స్టెంట్గా 3.5 ఇయర్స్ నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే సినిమాలో డే అండ్ నైట్ దీన్నే థింక్ చేస్తా. సో అది మెయిన్ రోల్. ప్లస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు శంకర్ గారికి ప్లస్ పాయింట్ ఏంటంటే ఆయనకి ఫస్టే వచ్చి స్క్రిప్ట్ లాక్ చేస్తారు. స్క్రిప్ట్ వచ్చి 100% లాక్, దాంట్లో అసలు ఒక్కటి కూడా చేంజ్ ఉండదు. ఈవెన్ ఆయనకే ఏదైనా మధ్యలో చాలా వేరియేషన్స్ అయ్యి ఏదైనా ఉంటే మళ్ళీ ఆయనకే అది బైబిల్ లాగా అనమాట, క్లియర్. వెనక్కి వెళ్ళి ఆ స్క్రిప్ట్లోనే చూసి ఇది ఇట్లానే ఉంది. సో అలాగే సో దానివల్ల ఏంటంటే మనకి ఏ అన్నీ కూడా విజువల్ ఎఫెక్ట్స్ చేయడానికి ఈ స్క్రిప్ట్ లాక్ అవటం వలన చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది. ఎందుకంటే ఏది ప్లాన్ చేసినా కూడా టిల్ ఎండ్ వరకు అదే ఎగ్జిక్యూట్ చేయటం.
సో అది ఇంకోటి ఏంటంటే డైరెక్టర్ గారికి మనకి ఆల్మోస్ట్ దిస్ ఇస్ మై సెవెంత్ ఎయిత్ ఫిల్మ్ సో కమ్యూనికేషన్ వైజ్ ఆయనకి ఏం కావాలి ఏంటి అనేది 90% వినో సో ఏదైనా స్మాల్ స్మాల్ ఇది తప్పితే బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఆయన చెప్పకుండానే మనకి చాలా వరకు నాకు కమ్యూనికేషన్స్ వైజ్లో ఏం కావాలి ఏంటి అనేది ఆయన విజన్ ఏంటి సో ఎందుకంటే మెయిన్ ఏంటంటే ఆయన ప్రతి సినిమాకి మాకు ఎప్పుడూ కొత్త ఛాలెంజ్ చేస్తారు సో ఒక్కొక్క సినిమా తర్వాత నెక్స్ట్ సినిమాకి వెళ్ళాలంటే ఓకే ఆ సినిమాలో అయిపోయింది అలా కాదు మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా ఇప్పుడు ఈ సినిమాకి అయితే మాకు విజువల్ ఎఫెక్ట్స్కి మొత్తం స్క్రాచ్ నుంచి ఆర్ఎండి చేయాల్సి వచ్చింది ఎందుకంటే చాలా క్యారెక్టర్స్ చాలా సెటప్స్ ఉంటాయి ఇది సెల్ మ్యాన్ సెటప్ అని బర్డ్ సెటప్ అని తర్వాత జైంట్ ఐన్ చిట్టి సెటప్ సో ఇవన్నీ కూడా సాలిడ్గా ఎగ్జిస్టింగ్ క్యారెక్టర్స్ కాదు మొత్తం సెటప్స్ క్రియేట్ చేస్తారు సో ఈ సెటప్స్ అన్నీ చేయటానికి సో ఈ ప్రాసెస్ అంతా ఆయనకి ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది కాబట్టి సో మా కమ్యూనికేషన్స్ వైజ్లో ఎక్కడ ఇట్స్ అ వెరీ కంఫర్టబుల్ యాక్చువల్లీ వర్కింగ్ విత్ హిమ్ డైరెక్టర్ విషయంలో కొంచెం ప్రాక్టికల్ ఇంపాసిబుల్గా ఉంటాయి డెఫినెట్గా ఇట్స్ లైక్ మ్యూచువల్గా ఆయన ఆయనకు ఒక ఐడియా ఉంటుంది ఇలాగ ఎలా ఉండాలని చెప్పి సో నేనే కాదు మొత్తం అన్ని డిపార్ట్మెంట్లో నుంచి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ దీంట్లో మనకి బర్డ్ మెయిన్ క్యారెక్టర్ బర్డ్ సో ఆ బర్డ్ వచ్చి ఫస్ట్ మేము ఒకటి డిజైన్ చేసాం చేసినప్పుడు అది ఎందుకంటే ఈ బర్డ్ డిజైన్ చేసినప్పుడే నార్మల్ ఎనీ క్యారెక్టర్ అయితే ఒకసారి డిజైన్ చేస్తే ఒక ఇప్పుడు హ్యూమన్ క్యారెక్టర్ అంటే హ్యూమన్గా డిజైన్ చేస్తే డిజైన్ చేసిన పేపర్లో డిజైన్ చేసిన అట్లాగ తీసుకురావచ్చు కాకపోతే దీంట్లో ఏంటంటే ఈ బర్డ్ బర్డ్ అనేది ఈ సెల్ ఫోన్స్ మొత్తం మేడప్ ఆఫ్ సెల్ ఫోన్స్ సో అన్ని సెల్ ఫోన్స్ని అన్నీ కంబైన్ చేసి మనకు ఒక షేప్ తీసుకొచ్చి డిజైన్లో చేస్తే డిజైనర్ అవ్వదు సో దానికి యాక్చువల్గా ఒకసారి ఎగ్జిక్యూషన్ చేస్తే కానీ తెలియదు ఓ ఇది వర్క్ అవుతుందా లేదా అనేది సో అది మేము ఫస్ట్ బర్డ్ వర్క్ చేసినప్పుడు కొంచెం ఫస్ట్ చేసిన బర్డ్ వచ్చి ఇట్ డింట్ వర్క్అవుట్ వెల్ సో దానికి మళ్ళీ అది ఎలాగ వర్కౌట్ అవుతుంది ఎలా చేయాలని మళ్ళీ నేను మళ్ళీ యుఎస్లో ఒక లెగసీ స్టూడియోస్ అని చెప్పింది సో అక్కడికి వెళ్ళి మొత్తం ఈ బర్డ్ ఏమి ఎందుకని వర్క్ అవ్వలేదు సో అవన్నీ చూసుకొని మళ్ళీ రీడిజైనింగ్ చేసి సో అందరి ఇన్పుట్ల వల్ల మొత్తం ఇమీడియట్గా సో ఇలాంటి ప్రతిదీ ఈచ్ స్టేజ్లో ఎందుకంటే వీఆర్ క్రియేటింగ్ సంథింగ్ న్యూ సో దానికి ఈచ్ స్టేజ్లో అందరి ఇన్పుట్లు దానికి ఎందుకంటే కొత్త ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయితే అందరికీ తెలుసు ఎలా వెళ్ళాలని సో కొత్తగా క్రియేట్ చేసేది ఏంటంటే వీ నీడ్ టు డెవలప్ అండ్ అందరి ఇన్పుట్స్ తీసుకుంటా ఇట్ విల్ కమ్ అప్ బట్ బేసిక్గా మాకు అందరూ ప్లస్ పాయింట్ ఏంటంటే ఆయన డైరెక్టర్ గారి విజన్ వచ్చి నాకు ఇది కావాలి అని అంటే దానికి ఎప్పుడు ఆయన అదే ఎదురు చూస్తుంటారు సో దాని వరకు సపోజ్ అది ఫస్ట్ టేక్లో ఫస్ట్ టైమే మేము చూపించినప్పుడే అది ఓకే అంటే ఇంకా అసలు ఆయన నెక్స్ట్ ఇంక వేరే ఏం అడగరు అదే మనకి ఆయనకి మైండ్లో ఉంది రాలేదంటే ఎన్నిసార్లు అయినా మనం వర్క్ చేయాల్సిందే సో అదే ఆయన పర్ఫెక్షనిస్ట్ తప్పనిసరిగా బడ్జెట్ అనేది ఆబ్వియస్గా ఇది ఉంటుంది దీంట్లో ఈ సినిమాలో వచ్చి యాక్చువల్గా మాకు విఎఫ్ఎక్స్ బడ్జెట్ విఎఫ్ఎక్స్ వలన కొంచెం బడ్జెట్ ఎక్స్ట్రా అయింది బట్ నేను ఏం చెప్తానంటే ఇప్పుడు మనం ఏదైనా కొత్తగా క్రియేట్ చేశారు ఇప్పుడు ఎస్పెషలీ ఈ సినిమాలో ఈ క్యారెక్టర్స్ అన్నీ ఉండేవన్నీ ఇట్స్ లైక్ టెక్నాలజీ కూడా లేదు మనకి అవైలబిలిటీ లేదు సో దాన్ని టెక్నాలజీ క్రియేట్ చేస్తా ఆ క్యారెక్టర్ మనకు డిజైన్ అయితే కానీ డిజైన్ అంటే నార్మల్ పేపర్లో డిజైన్ కాదు ఫస్ట్ స్టేజ్లో కాదు ఫైనల్ స్టేజ్లోకి వెళ్ళి ఒకసారి యానిమేషన్ చూస్తే కానీ అది వర్కౌట్ అవుతుందా అని తెలియదు సో మాకు అది ఈ క్యారెక్టర్స్ డిజైన్ చేసి ఆ సెటప్స్ అన్నీ రెడీ చేయడానికే అసెట్స్ అన్నీ క్రియేట్ చేసి దానికి రెడీ చేయడానికే మాకు ఆల్మోస్ట్ 80% వద్ద బడ్జెట్ అయిపోయింది అది ఏ ముందర ప్రెడిక్ట్ చేయలేదంటే ఇట్స్ సంథింగ్ న్యూ సో అది మేమేం చేసామంటే చాలా తక్కువ బడ్జెట్లో చేయడానికి ట్రై చేసాం ఎందుకంటే మనకు అప్రోచ్ మనకు ఉండే అవైలబిలిటీ కానీ అది ఒకసారి వెళ్ళిన తర్వాత అర్థమైంది అది ఈ సెటప్స్లో ఫ్యూ సీక్వెన్సెస్ వచ్చి అలా రాదు మనకి హై లెవెల్లోకి వెళ్ళాలని సో అప్పుడు మనకి డైరెక్టర్ గారు మేము ప్రొడ్యూసర్ గారితో రిక్వెస్ట్ చేస్తే ఆయన ప్రొడ్యూసర్ గారు వచ్చి సుభాష్ కర్మ గారు సో ఆయన యాక్చువల్గా ఆయన లేకుండే అంటే అసలు ఈ సినిమా ఎలా ఉండేదో మాకు అర్థం కాలేదు ఆయన సపోర్ట్ చేసి
బిగ్ సపోర్ట్ యాక్చువల్గా. ఆయనకి జనరల్గా ఏ ప్రొడ్యూసర్ అలా చేస్తారని తెలియదు, బట్ ఆయన అండర్స్టాండింగ్ చేసుకొని మెయిన్గా ఏంటంటే ఆయనకు ప్యాషన్, ప్రొడ్యూసర్ గారికి వచ్చి సుభాష్ కుమార్ వచ్చి లైక్ మోర్ దెన్ అ మనీ ఇన్వెస్టర్ హీస్ ప్యాషనెట్ హీ వాంట్స్ టు ప్రొడ్యూస్ సంథింగ్ బిగ్ విచ్ ఈజ్ అ కంటెంట్ రెడీగా ఉంది బాగుంది సో దానికి చూసి పెద్ద సపోర్ట్ చేశారు. దానివల్ల ఏంటంటే మాకు ఇంకా అడ్వాంటేజ్ అయ్యి వీ కెన్ వీ గాట్ ఎ ఎక్స్ట్రా సమ్ మోర్ మనీ టు డూ దట్. సో అదొకటి బాగా ప్లస్ పాయింట్ అయింది. దెన్ ఆఫ్టర్ దట్ వీ గాట్ ఎ వెరీ గుడ్ రిజల్ట్స్. సో అలాంటి సపోర్ట్ ఉంటే ఆబ్వియస్గా, ఎందుకంటే ఏదైనా ముందలే ప్రెడిక్ట్ చేయడానికి ఈ పర్టికులర్ ఫీల్డ్ విజువల్ ఎఫెక్ట్స్ అనేది ఇప్పుడే యంగ్, యాక్చువల్గా యంగ్ ప్లస్ వీఆర్ ట్రయింగ్ సంథింగ్ న్యూ, కొత్తగా ఎగ్జిస్టింగ్ పాత్ కాదు. సో నేను ఏ సినిమా చేసిన ఫస్ట్ నుంచి కూడా, ఇప్పుడు శంకర్ గారిదే రోబో ఫస్ట్ పార్ట్ చేసినప్పటి నుంచి, ఫస్ట్లో శివాజీలో ఆయన రజనీకాంత్ గారిని తెల్లగా చేయటం, సో ప్రతిది ఎంటైర్ థింగ్ ఎగ్జిస్టింగ్ ఏం లేదు, మొత్తం మనం క్రియేట్ చేయటమే అది. ఆ తర్వాత ఇక్కడ బాహుబలిలో నెక్స్ట్ ఇక్కడ చేసినప్పుడు దీంట్లో ఇలాంటి బడ్జెట్లో ఇలాంటి ఆయన విజన్ని ఇండియాలో తీసుకురావడానికి, సో ఎవ్రీథింగ్ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ద రైట్ వే, మనం అనుకున్నట్టే కరెక్ట్గా వస్తే అది క్రియేషన్ కాదు, ఇట్స్ ఆబ్వియస్లీ సంథింగ్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్. సో క్రియేషన్ చేసేటప్పుడు ఇట్ విల్ హ్యావ్ సమ్ ప్లస్ ఆర్ మైనసెస్ జరుగుతూ ఉంటాయి దాంట్లో, బట్ అల్టిమేట్గా ఫైనల్గా వచ్చి ద రిజల్ట్. సో వాట్ ఎవర్ ద డైరెక్టర్ గారు ఏమైతే అనుకున్నారో అది 100% వీఆర్ ఏబుల్ టు బ్రింగ్ ఇట్ ఇన్ టు ద స్క్రీన్. అది ఆడియన్స్కి ఎక్సైట్మెంట్, దట్స్ వాట్ వీఆర్ లుకింగ్. అది బడ్జెట్ అంటే మనకి నాకు ఓవరాల్గా నాకు తెలిసినంత వరకు ఒక 450 crores ఏదో యాక్చువల్ మాకు ఎగ్జిక్యూషన్కి అయింది. తర్వాత ఈ పబ్లిసిటీస్కి, తర్వాత ఆయన ప్రొడక్షన్ సైడ్లో కాస్ట్ ఉంటాయి కదండి, వాటికి ఎంత అయిందనేది నాకు ఐడియా, బట్ యాక్చువల్గా మాకు ఈ సినిమా ఎగ్జిక్యూట్ చేయడానికి ఇంతైంది. దాంట్లో ఒక 1/3 వచ్చి మాకు విఎఫ్ఎక్స్కి ఇదైంది. యాక్చువల్గా ఫస్ట్లో 80 crores నేను బడ్జెట్ ఇచ్చాను, ఫస్ట్ ఇచ్చినప్పుడు 80 crores నుంచి ఎక్స్ట్రా ఒక ఇప్పుడు 110-120 అయినట్టుంది, మరి ఇంకా ఫుల్గా ఇది అవ్వలేదు. బట్ బేసిక్గా ఎన్ని ఏంటంటే మనకి అబ్రాడ్ సినిమాలు, ఇప్పుడు ఇట్లన్నిట్లో చూసుకుంటే అబ్రాడ్లో వచ్చి మనం ఎస్పెషల్లీ హాలీవుడ్ సినిమాలన్నీ 1000 crores ఇదవుతాయి, ప్లస్ వాళ్ళు చేసే లగ్జరీ కానీ వాళ్ళకి అన్నీ వేరే రకంగా ఉంటాయి. బట్ మనకు వచ్చి ఇప్పుడు ఉన్నది ఈ బడ్జెట్లో, ఈ విందో మనకి ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ అయినా కూడా దీంట్లో మనకి ఉండే లిమిటేషను చాలా లిమిటేషన్ ఉంది. కానీ ఆడియన్స్కి ఏంటంటే దే సీ హాలీవుడ్ ఉండే సినిమాని ఇక్కడ కంపేర్ చేస్తారు, సో ఎందుకంటే వాళ్ళకి ఒకే అమౌంట్ వాళ్ళు పే చేసేది. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే, మా అందరి రిక్వెస్ట్ లైక్ దీంట్లో ఒక కొత్తగా మనం ఇది చేసినప్పుడు మన క్యారెక్టర్స్ మన ఆర్టిస్టులు వచ్చి ఇలాంటి టెక్నాలజీలో వాడుతున్న దానికి అది చూడటం చాలా ఇంపార్టెంట్, అది బాగా ఎక్సైట్మెంట్గా ఉంటుంది. అదే హాలీవుడ్లో వేరే యాక్టర్ వచ్చి చేయటం అంటే దీంట్లో మన ఆర్టిస్ట్ మనది ఉండటం అనేది, అలాంటిది మనకి ఎంకరేజ్ చేయగలిగితే ఇలాంటి సినిమాలు ఇంకా పెద్ద మంచి మంచి సినిమాలు వస్తాయి. దీంట్లో ఒక మేజర్ ఇది ఏంటంటే, ప్లస్ పాయింట్ ఏంటంటే, ఈ శంకర్ గారు ఎస్పెషల్లీ ఆయన శంకర్ గారు అన్ని ఒరిజినల్ ఐడియాస్, ఎస్పెషల్లీ మేము విజువల్ ఎఫెక్ట్స్కి సమ్ స్టూడియోస్ అబ్రాడ్కి వెళ్ళినప్పుడు కూడా అందరూ వాళ్ళు ఆశ్చర్యపోయింది ఏంటంటే దే ఆర్ సో థ్రిల్ టు వర్క్ ఫ్రెష్ ఐడియాస్, మనకి ఎక్కడ కాపీ చేసింది కాదు, అన్ని ఫ్రెష్ ఐడియాస్. సో దానివల్ల మాకు చాలా వాళ్ళకి వాళ్ళని రీచ్ అవ్వటానికి వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ అయ్యారు. మేము ఎప్పుడైనా ఒక హాలీవుడ్ స్టూడియోలో ఒక ఇది చేయాలంటే వాళ్ళకి ఇది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దే ఆర్ సో ఎక్సైటెడ్, ఓ ఇది చాలా ఫ్రెష్ ఐడియాస్, మీరు నెక్స్ట్ ఏ సినిమా చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ శంకర్ గారిని అడిగారు ఇలాగా ఐ చేసేటప్పుడు తర్వాత నెక్స్ట్ మీరు ఏం సినిమా చేస్తున్నారు, మేము దాంట్లో కాంట్రిబ్యూట్ చేస్తామని. సో మెయిన్గా ఏంటంటే కంటెంట్, ఈ కంటెంట్ విజువల్ ఎఫెక్ట్స్ టెక్నాలజీ ఇవన్నీ ఏదన్నా కూడా కంటెంట్ అనేది మోస్ట్ ఆడియన్స్కి రీచ్ అయ్యేది. సో ఈ సినిమాలో ఉండేది ఏంటంటే ఒక స్పెషాలిటీ ఏంటంటే ఈ సబ్జెక్ట్ అనేది యూనివర్సల్ సబ్జెక్ట్, ఇది జనరల్గా ఇది శంకర్ గారు తీసే ప్రతి దాంట్లో సమ్ మెసేజ్ ఆయన సోషల్ అవేర్నెస్ అనేది ట్రై చేస్తారు, దీంట్లో కూడా డెఫినెట్గా అది ఉంది. కానీ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది యూనివర్సల్ సబ్జెక్ట్, ఇది ఇంకా ఎవరు టచ్ చేయలేదు ఆ సబ్జెక్ట్. సో యాక్చువల్గా సమ్
రీసెర్చ్ అది ఇది చూస్తే ఇంత ఇదిగా జరుగుతుంది అనేది. సో ఐఎమ్ షూర్ దిస్ ఇస్ గోయింగ్ టు బి లోకల్గా ఇండియాలో అనేది ఆబ్వియస్లీ ఇట్స్ 100% బిగ్ బడ్జెట్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ బాక్స్ ఆఫీస్. బట్ ఈవెన్ అబ్రాడ్లో కూడా బికాస్ ఆఫ్ ద కంటెంట్, బికాస్ ఆఫ్ ద ఐడియాస్ అండ్ ఫ్రెష్ ఒరిజినల్ ఐడియాస్ అండ్ సబ్జెక్ట్, ఇట్స్ గోయింగ్ టు బి ద ఇట్ రీచ్ గ్లోబల్ లెవెల్. బాహుబలి కానీ మీరు లిమిటేషన్స్ ఉంటాయని చెప్పారు కదా బడ్జెట్, బాహుబలి కానీ రోబో కానీ ఆ లిమిటేషన్స్లోనే హాలీవుడ్ స్టాండర్డ్స్ తీసుకొచ్చారు, దానికి కూడా ఇంపుట్స్ అడిగి ఎలా చేస్తున్నారు మీరు అని ఆ స్టూడియోస్కి వెళ్ళినప్పుడు. అదేంటంటే ఇప్పుడు మనకి నేను దీంట్లో యాజ్ ఎ ఇక్కడ విజువల్ ఎఫెక్ట్స్గా నా రోల్ వచ్చి రెండు రోల్గా యాక్చువల్గా కంబైన్డ్గా ఉంటాయి. ఒకటి వచ్చి విజువల్ ఎఫెక్ట్స్ ప్రొడ్యూసర్, విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ ప్రొడ్యూసర్. సో విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్ వచ్చి మొత్తం క్రియేటివ్గా ఎంత ఎలా చేయాలి ఏంటి మొత్తం ఎలా డెవలప్ చేయాలి, అదే విజువల్ ఎఫెక్ట్స్ ప్రొడ్యూసర్ వచ్చి సో మోర్ లైక్ ఎంత టైంలో ఎంత బడ్జెట్లో వెళ్ళాలనేది. దానికి మనకి ఇక్కడ ఇండియాలో వచ్చి ఆబ్వియస్లీ వీఆర్ వర్కింగ్ విత్ 1/3 ఆఫ్ హాలీవుడ్ స్టాండర్డ్స్ వాళ్ళ బడ్జెట్కి. సో అలాంటి వచ్చినప్పుడు ఎంతవరకు మనం ఉండే దాంట్లో, ఎస్పెషలీ ఇప్పుడు చూసుకుంటే మనకి రోబో ఫస్ట్ పార్ట్లో ఆయన రజనీ గారిది 2.0 చిట్టి కాస్ట్యూమ్లో వచ్చి ఆయన అప్పుడు మాకుండే బడ్జెట్ చాలా తక్కువ, 14 crores ఆ సినిమా చేశాం విజువల్ ఎఫెక్ట్స్. సో దాంట్లో మెయిన్గా స్టోరీ సైడ్లోనే లిమిటేషన్స్ రిక్వెస్ట్ చేశాను అనమాట. స్టోరీ సైడ్లో మీరు ఇలాగా సీజీలో చేయాలి మొత్తం క్యారెక్టర్, దానికి నాకు హెయిర్ అంత ఎక్కువ ఉండకూడదు, హెయిర్ మూవ్ అయితే ఉంటే హెయిర్ క్రియేట్ చేయడం చాలా ఎక్స్పెన్సివ్ సో హెయిర్ ఉండకూడదు. అలాగే కళ్ళు అనేది మోస్ట్ ఇంపార్టెంట్, మీకు కళ్ళు ఎట్లా చేసినా కూడా మా కళ్ళు రీక్రియేట్ చేయలేము అది ఎక్స్పెన్సివ్ అంటే ఆయన కల్చర్ పెట్టారు. అలాగే హెయిర్ కూడా స్మాల్ హెయిర్ పెట్టారు. మళ్ళీ క్లాత్స్ కూడా ఇలా ఫ్లోయింగ్గా ఉంటే మళ్ళీ క్లాత్ సిమ్యులేషన్ చేయడం చాలా కష్టం అంటే సరే ప్యాంట్ షర్ట్ లాగా వేశారు. ఇప్పుడు మీకు చూస్తే సో అది వచ్చి వీళ్ళు అండర్స్టాండింగ్ చేసుకున్నారు మెయిన్ మన రాజమౌళి గారు కానీ శంకర్ గారు కానీ వాళ్ళు దే అండర్స్టాండ్ ఇది వచ్చి లిమిటేషన్ ఉంది మన బడ్జెట్లో ఉంది, అది వచ్చి మనకి ఆ లిమిటేషన్ని స్క్రిప్ట్ లెవెల్లో అడ్జస్ట్ చేశారు ఏది ఇలాగ డిజైనింగ్లో వీటిలో ఓకే అండర్స్టాండ్. సో అది ఆ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేయటం వల్ల మాకు ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద బడ్జెట్ తగ్గిపోయింది. ఏది జస్ట్ మూడు చిన్న ఇది ఆ కలజోడు షార్ట్ హెయిర్ ఫ్లోయింగ్ క్లోత్ లేకపోవటం వల్ల అప్పుడు ఇంద్ర రోబో ఫస్ట్ పార్ట్లో ఆల్మోస్ట్ 50% బడ్జెట్ కట్టే తగ్గింది. సో ఇలాంటివన్నీ మెయిన్ అది నాకు యాజ్ అ విజువల్ ఎఫెక్ట్స్ ప్రొడ్యూసర్గా నా రోల్గా ఆ రోల్గా చూస్తే బడ్జెట్లో ఎలాంటివి చేయాలనేది అది మనకి ఎండ్ వరకు ఎండ్ చాలామంది ఏంటంటే షూట్ చేసేసి ఇంకా తర్వాత ఎలా చేయాలనుకుంటారు, అలా వర్క్ అవ్వదు. ఎందుకు మనకి స్క్రిప్ట్ లెవెల్లో అడ్జస్ట్ చేస్తేనే ఆ తప్పులన్నీ తెలవు, సో అది బ్లెండ్ అయిపోద్ది. సో అలాగ ప్రతి స్టేజ్లో ఇప్పుడు 2.0 కానీ బాహుబలిలో కానీ ఎంతవరకు మన బడ్జెట్లో లిమిటేషన్స్లో ఏమి ఉన్నాయి అనేది అక్కడక్కడ ఇన్పుట్స్ అందరికీ ఇప్పుడు అడ్వాంటేజ్ అంటే నేను ఇన్పుట్ అలాంటి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే డైరెక్టర్స్కి ఆల్రెడీ ఇద్దరు డైరెక్టర్స్కి ఎలాగనేది తెలుసు, వాళ్ళకే లిమిటేషన్స్ తెలుసు. సో దానివల్ల నాకు చాలా వరకు ఆ విధంగా చాలా ప్లస్ పాయింట్ అనమాట. అదే ఇప్పుడు నాకు భయం ఏంటంటే కొత్త డైరెక్టర్ దగ్గరికి వెళ్తే ఎలాగ వాళ్ళకి ఇచ్చేపించాలి అనేది ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చి మాకు ఆల్రెడీ ఆ లాంగ్వేజ్ అంతా సెట్ అయిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు త్రిబులార్కి వచ్చినప్పుడు కూడా అన్నిటికీ వినో ఎలాగ ఏమేంటి కమ్యూనికేషన్స్లో ఎలా ఉంటుంది అనేది. ఇట్స్ టోటలీ యూనిక్ ఏ డైరెక్టర్ అయినా ఇప్పుడు రాజమౌళి గారు సపరేట్గా టోటల్గా యూనిక్ ఇది మన శంకర్ గారిది ఇది రెండు ఇద్దరికి ఏంటంటే మెయిన్గా వాళ్ళ విజన్ ఒకరికి ఒక్కొక్కరికి వాళ్ళకి ఒక విజన్ ఉంది, ఈ విజన్ని మనం స్క్రీన్ పైన తీసుకురావాలి. సో మా ఇదేంటంటే ఎవరైనా ఇప్పుడు రాజమౌళి గారిని కాదు శంకర్ గారు అనేది ఎవరైనా కూడా నాకు వచ్చి యాజ్ ఎ విజువల్ ఎఫెక్ట్ సూపర్వైజర్గా ఇప్పుడు ఒక కొత్త డైరెక్టర్ ఉన్నారు ఆయనకి నా విజన్ ఉందండి అది నేను తీసుకురావాలంటే అది తీసుకొచ్చి తీసుకురావటం. అది దాంట్లో ఏంటంటే మనం ఎంత బడ్జెట్ ఉంది మన దగ్గర ఎంత లిమిటేషన్స్లో అన్నిటిలో దాన్ని ఫిట్ చేసి మనకుండే ఎన్విరాన్మెంట్లో మనకుండే లిమిటేషన్స్లో అది వాళ్ళని యాక్సెప్ట్ చేయించేదే మెయిన్. చాలా వరకు డైరెక్టర్ని యాక్సెప్ట్ చేయొచ్చు కానీ ప్రొడ్యూసర్స్ సమ్టైమ్స్ తెలియదు అది, ఎందుకంటే చాలామంది ప్రొడ్యూసర్స్ ఇన్వెస్టర్ లాగా ఉంటారు తప్పితే యాక్టివ్గా ఉండరు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఉంటారు. బట్ నాకు లక్కీగా ఉండే ఇక్కడ శోభు గారు కానీ అక్కడ
సుభాష్ కరణ్ కానీ లైకా ప్రొడక్షన్స్ కానీ ఇవన్నీ ఏంటంటే దే అండర్స్టాండ్ యాజ్ ఏ ఏం జరుగుతుంది ఏంటనేది. సో ప్లస్ డైరెక్టర్ గారికి ఏం చెప్పినా కూడా వాళ్ళకి ఓకే వీళ్ళు సంథింగ్ దే ఆర్ ట్రయింగ్ టు డూ సంథింగ్ అనేది. సో ఆ అడ్వాంటేజ్ ఉండటం వల్ల మాకు ఏం చెప్పినా కూడా ఇట్స్ పర్ఫెక్ట్గా ఇప్పటి వరకు నాకు ఏ డైరెక్టర్ను కూడా ఇట్స్ ద సేమ్ విజన్. బట్ గెట్టింగ్ ద విజన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది ఎవరైనా రాజమౌళి గారికి ఆయనకి ఒక యూనిక్నెస్ ఉంది, శంకర్ గారికి యూనిక్నెస్ ఉంది. నాకు తెలిసినంత వరకు ఇట్స్ ఆల్ ఆర్ యాజ్ లాంగ్ యాజ్ దే టాలెంట్ దే క్రియేటివిటీని నేను అందరు, ఎందుకంటే ప్రతి డైరెక్టర్కే వాళ్ళ ఐడియాస్ అనేది చాలా ప్రెషస్. ఆ ఐడియాస్ని నేను నా పని ఏంటంటే ఆ ఐడియాస్ని మా ఎగ్జిక్యూషన్లో తప్పు లేకుండా, ఒకసారి మా ఎగ్జిక్యూషన్ సరిగ్గా చేయకపోతే అది రూన్ అయిపోతుంది అలా. ఎందుకంటే అవన్నీ గోల్డెన్ ఐడియాస్. ఆ ఐడియాస్ని మా ద్వారా విజువల్ ఎఫెక్ట్స్గా అది ఎంతవరకు దాన్ని స్క్రీన్లో తీసుకురావాలి అనేది మెయిన్ రోల్. అది మోస్ట్లీ సోఫార్ ఇట్స్ చాలా వరకు ట్రై చేస్తున్నాం తీసుకురావడానికి వస్తుంది అనుకుంటున్నాను. అది అనేది నాకు తెలిసినంత వరకు అసలు అది కాదు. ఎందుకంటే ఇద్దరికి దే హ్యావ్ ఎ యునిక్ టాలెంట్, యునిక్ విజన్, అసలు దెర్ ఇస్ నో కంపారిజన్. దానికి 2.0 వచ్చేటప్పటికి ఎన్ని విఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయి దీంట్లో, ఎన్ని టీమ్స్ వర్క్ చేస్తున్నాయి? దీంట్లో వచ్చి ఓవరాల్గా మాకు 2150 ఐ థింక్ తర్వాత ఇంక్రీజ్ అయినాయి ఫ్యూ షార్ట్స్, అరౌండ్ 2150 షార్ట్స్ ఉన్నాయి. తర్వాత దీనికి ఎగ్జిక్యూషన్ వచ్చి 25 స్టూడియోస్ చేసాం ఓవరాల్గా. దీంట్లో మెయిన్ ఏంటంటే ఈవెన్ దో 80% ఆఫ్ ద పీపుల్, ఈవెన్ దో హాలీవుడ్ స్టూడియోస్ మనకి యూజ్ చేసినా కూడా, బట్ అవన్నీ ఇండియన్ బేస్డ్. ఇండియన్ ఇప్పుడు డబల్ నెగ్టివ్ అని ఒక కంపెనీ ఉంది, అదే మెయిన్ మాకు ప్రిన్సిపల్ స్టూడియో. సో డీనెగ్ అనేది ప్రైమ్ ఫోకస్, ఇండియన్ ఇన్వెస్టర్స్ చేసింది. ప్లస్ ఇక్కడ వర్క్ చేసిన హోల్ 80% ఆఫ్ ద వర్క్ వచ్చి ఇండియన్ టాలెంట్లో వర్క్ చేసింది. దాంట్లో ఒక సూపర్వైజర్ మటుకు రిఫ్ అని చెప్పి ఈజ్ ఫ్రమ్ ఎల్ఏ, అదే ఉన్నాడు. తర్వాత సమ్ పోర్షన్స్ వచ్చి వాళ్ళకే మాంట్రియల్లో, తర్వాత ఇది వ్యాన్కోవర్లో వాళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయి, అక్కడ కొంచెం ఎగ్జిక్యూట్ చేసాం. అది కాకుండా ఎక్స్ట్రా ఫ్యూ లైక్ 3 or 4 స్టూడియోస్ మటుకు హాలీవుడ్ అబ్రాడ్ స్టూడియోస్, అపార్ట్ ఫ్రమ్ దట్ మొత్తం మనకి ఇండియన్ టాలెంటే యూజ్ చేసాం. సో దీంట్లో ఏంటంటే మా నేను 100% కాన్ఫిడెంట్గా చెప్పగలిగింది ఏంటంటే ఇది మళ్ళీ విజువల్ ఎఫెక్ట్స్లో నెక్స్ట్ బెంచ్ మార్క్. సో విజువల్గా ఇప్పుడు ఎవరైనా ఆడియన్స్ వచ్చి చూస్తే ఇట్స్ గోయింగ్ టు బి విజువల్ ట్రీట్. సో దానికి ఇంకో దీంట్లో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మాకు ఇట్స్ అ స్టీరియో 3D. సో బేసిక్గా ఈ సినిమా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఏంటంటే సింపుల్ సినిమాలకి సినిమా అయితే ఆడియన్స్ సినిమా థియేటర్కి రారు, అన్నీ టీవీలోనే చూస్తున్నారు. సో ఆడియన్స్కి థియేటర్లో తీసుకురావాలంటే యూ షుడ్ హ్యావ్ ఎ బిగ్ ఎక్స్పీరియన్స్. ఆడియన్స్కి ఎక్స్పీరియన్స్ కావాలి. ఆ ఎక్స్పీరియన్సే అలాగని చెప్పే ఈ సినిమా డిజైన్ చేసింది శంకర్ గారు. ఫస్ట్ ఆ కాన్సెప్ట్ని డిజైన్ చేసేటప్పుడే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. దానికోసమే 3D స్టీరియో అది యాడ్ చేశారు, ఆ తర్వాత 4D సౌండ్. సో ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు కాంపిటీషన్కి చూస్తే ఎవరు థియేటర్కి రాట్ల, అన్నీ టీవీలోనే వచ్చేస్తున్నాయి. సో బట్ దే వాంట్ టు బ్రింగ్ టు థియేటర్ ఇలాంటి. సో అదేంటంటే మీరు ఈ సినిమాకి చూస్తే యూ విల్ హ్యావ్ 100% టోటలీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అది ఫస్ట్ టైం యూ విల్ ఫీల్ దట్ లైక్ ఎస్ 3D సౌండ్, 4D సౌండ్ కానీ 3D ఇది కానీ. అలాగే దీనికి ఓన్లీ టెక్నాలజీ యూజ్ చేసామని కాదు, స్క్రిప్ట్ లెవెల్ నుంచి 3Dలో వచ్చి ఆయన ప్రాపర్గా డిజైన్ చేశారు. లైక్ ప్రతి డిపార్ట్మెంట్, ఇప్పుడు ఒక షార్ట్ ఇక్కడ పెడుతున్నామంటే కెమెరా ఇక్కడుంది, ఒక సబ్జెక్ట్ ఇక్కడ ఉందంటే ఇక్కడి నుంచి అక్కడ వరకు ఎంటీగా ఉండకూడదు, స్పేస్ ఎంటీగా ఉండకూడదు. సో దానికి ఏంటంటే ఈ మధ్యలో డిజైన్ చేసేటప్పుడే ల్యాబ్లో డిజైన్ చేసేటప్పుడే ప్రతి ప్లేస్లో ఒక ఏదో ఒకటి ఆబ్జెక్ట్ ఉండాలి, అప్పుడే మనకి డెప్త్ తెలుస్తుంది. సో అలాగా షార్ట్ డివిజన్ అన్నింటిలో కూడా ఆయన ప్రతి డిపార్ట్మెంట్ లైక్ ఆర్ట్ డిపార్ట్మెంట్ సైడ్ కానీ, కెమెరా డిపార్ట్మెంట్ కానీ, డైరెక్టర్ గారు డిజైనింగ్లో అన్నింటిలో కానీ, మా విజువల్ ఎఫెక్ట్స్లో కానీ అన్నింటిలో వి మేక్ షూర్ అది స్టీరియో 3Dకి పర్ఫెక్ట్గా వచ్చేటట్టు. సో అది
టెక్నాలజీ ఉంది కదా అని యూజ్ చేయకుండా ఆ టెక్నాలజీని మా స్టోరీలో బ్లెండ్ చేసి డిజైనింగ్లో ఫిల్మ్ మేకింగ్లో బ్లెండ్ చేసి చేస్తుంది అనేది అది బాగా ప్లస్ పాయింట్. అదే 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 చెప్పాను కదా విజువల్ ఎఫెక్ట్స్ దాంట్లో మేము ఫస్ట్ ఎస్పెషలీ బర్డ్ క్యారెక్టర్ మేము అనుకున్నది ఏమైందంటే ఈ క్యారెక్టర్స్ అన్నీ రెగ్యులర్ క్యారెక్టర్ లాగా ఒక క్యారెక్టర్ డిజైన్ చేసి చేసేది వచ్చేది కాదు. అదే యానిమేషన్లో చూస్తే కానీ అది అసలు వర్కౌట్ అవుతుందా లేదని తెలిసేది ఎందుకంటే అన్నీ మేడప్ ఆఫ్ పార్టికల్స్ పార్టికల్స్ అంటే స్మాల్ స్మాల్ ఆబ్జెక్ట్స్. సో ఇన్ని సెటప్స్ ఈ సెటప్ రెడీ అయితేనే కానీ అది మనకి మోషన్లో ఉంటే కానీ మనకు తెలుస్తే అది వర్కౌట్ అవుతుందా లేదనేది. అదే నార్మల్ క్యారెక్టర్ అనుకోండి మనకు తెలుసు ఆల్రెడీ ఏది హ్యూమన్ ఉంటే హ్యూమన్ డిజైన్ ఒకసారి డిజైన్ చేస్తే డిజైన్లోనే తెలిసిపోద్ది అది వర్కౌట్ అవుతా లేదు. బట్ ఇది వచ్చి అన్ని పార్టికల్స్ కలిపి మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది. సో ఇప్పుడు హ్యూమన్ అంటే జస్ట్ ఓన్లీ ఒక బేసిక్ పోజెస్ లైక్ ఇక్కడి నుంచి ఒకటి ఒక 20 మూమెంట్స్ ఉంటాయి అంతే. బట్ అదే మనకు ఫైర్ కానీ వాటర్ కానీ ఇప్పుడు ఈ సబ్జెక్ట్ నేను చెప్పిన సెల్ ఫోన్స్ ఇవన్నీ కూడా ఎట్లాగైనా వెళ్ళచ్చు ఎక్కడ ఒక కంట్రోల్ ఉంటుంది. ఇప్పుడైతే ఓన్లీ 20 కంట్రోల్స్ బట్ దానికి 20 కంట్రోల్స్ కాదు అసలు ఎన్ని ఎలా కంట్రోల్ అయినా ఉంటుంది. అది మనకు అన్ని కంట్రోల్ ఉన్నప్పుడు అది క్యారెక్టర్గా తీసుకురావాలంటే అన్లెస్ అది మూమెంట్లో చూస్తే కానీ ఫ్రేమ్లో రాసేయచ్చు ఫ్రేమ్లో డ్రా చేయొచ్చు కానీ అది డ్రా చేసింది ఫైనల్గా వస్తుందా అని కూడా తెలియదు. ఇప్పుడు మనం ఇక్కడ ఫైర్ చేస్తున్నాం అనుకోండి ఆ ఫైర్ ఎన్నిసార్లు ఒక్కోసారి చేస్తే ఒక రకంగా వెళ్తుంది. అదే మనం హ్యూమన్గా నుంచి ఒక మూమెంట్ చేస్తున్నాం అనుకో డాన్స్ మూమెంట్ చేస్తున్నాం అనుకోండి మనం వీ కెన్ ఏబుల్ టు గెట్ అందరు హ్యూమన్స్ ఒకేలాగా చేయొచ్చు కానీ 4 ఫైర్లు పెట్టామంటే ఆ 4 ఫైర్లు ఒకలాగా తీసుకురావడానికి అసలు జరగనే జరగదు. సో ఎగ్జాంపుల్ సేమ్ ఇదే మా దాంట్లో కూడా ఈ పార్టికల్ సెల్ ఫోన్ క్యారెక్టర్స్ అన్నీ స్మాల్ స్మాల్ పార్టికల్ స్మాల్ స్మాల్ ఎలిమెంట్స్తో డిజైన్ అయింది కాబట్టి అది అన్లెస్ మోషన్లో చేస్తే కానీ మనకి తెలవాల. సో దానివల్ల ఏమైందంటే అది ఒకసారి చేసి చూసిన తర్వాత అది వర్కౌట్ అవటం లేకపోవటం వల్ల ప్లస్ మేము అప్రోచే వచ్చి కొంచెం తక్కువ బడ్జెట్లో వెళ్దాం అని 80 క్రోర్స్లో వెళ్దామని ప్లాన్ చేసాం. బట్ అన్ఫార్చునేట్లీ అది వర్క్ అవ్వాలి మళ్ళీ దానికి పెద్ద స్టూడియోకి వెళ్ళి డీనెక్ స్టూడియోలోకి వెళ్ళి దాంట్లో మళ్ళీ ఎక్స్ట్రా స్పెండ్ చేసి సో అది దానివల్ల మనకి డిలే అయింది. రజనీకాంత్ గారి గురించి చెప్పాలంటే ఆయనతో నాకు శివాజీ అప్పటి నుంచి తర్వాత రోబో సో తర్వాత ఇది సో ఈజ్ లైక్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అండ్ 100% పర్ఫెక్షనిస్ట్. సో అదే లాస్ట్ టైం కూడా ఈవెన్ చాలామంది ఇంటర్వ్యూస్లో చెప్పారు వన్ ఆఫ్ ద దాంట్లో వచ్చి ఆయనకి షూటింగ్ చేస్తున్నప్పుడు ఈ ఇక్కడ దెబ్బ తగిలింది ఆ నైట్ టైం సీక్వెన్స్. ఆయన అందరం మేము నార్మల్గా షార్ట్ అంతా రెడీ చేసి పెట్టేసి ఆయన ఏదో అక్కడ ఉన్నప్పుడు అందరూ ఏంటి ఏం జరుగుతుంది అన్నప్పుడు సరే అక్కడికి వెళ్ళి చూస్తే ఏం లేదండి ఏం లేదని చెప్పి రజనీ గారు చెప్పారు. సరే అయిన తర్వాత మళ్ళీ మేము వెళ్ళిన తర్వాత మళ్ళీ అది జరుగుతుంది. సో వెళ్ళి చూస్తే డైరెక్టర్ గారు వెళ్ళి ఏంటి ఏమైందని చూస్తే అప్పుడు ఇక్కడ లోపల కట్ అయ్యి అంత ఇదిగా ఇదైంది. సో అంత అది ఆల్మోస్ట్ లైక్ తర్వాత అందరం ఫోర్స్ చేసి ఇలాగ వెళ్ళనంటే లేదు లేదు ఈ షార్ట్ అయిపోయింది అంతా పెట్టేశాను కదా వెళ్దామని ఏంటి ఏం చేస్తుంది ఏమంటున్నారండి ఇక్కడ బ్లడ్ ఇలా వస్తుందంటే అప్పుడు మళ్ళీ అందరం ఫోర్స్ చేసి మళ్ళీ హాస్పిటల్కి పంపించి అది యాక్చువల్గా ఏంటంటే 1 మంత్ అయింది అది గాయం మళ్ళీ తగ్గటానికి ఆల్మోస్ట్ అది స్టిచ్చెస్ 4 స్టిచ్చెస్ వేసి ఏంటంటే ఇంత అయినా కూడా ఆయన అసలు అది దాన్ని లెక్క చేయకుండా షార్ట్ రెడీ అయిపోయింది మళ్ళీ అందరూ ఉన్నారు సో అది చేయడానికి. సో అలాంటి ప్రొఫెషనలిజం నాకు తెలిసి ఎవరి దగ్గర అలాగే ఆయనకి దీంట్లో స్టేడియంలో తీసేటప్పుడు అప్పుడు ఆల్మోస్ట్ 45 degrees అది స్టేడియంలో హీట్ అది మెయిల్లో చేసాం. సో అంత ఫుల్గా క్లోజ్డ్ ఉంటుంది లైక్ అవన్ లాగా ఉంటుంది ఆయనకి ఆ టైంలో ఒంట్లో బాగుండలేదు. సో అయినా కూడా ఆయన వచ్చి ఆల్మోస్ట్ 18 kg సూట్ పైన పెట్టుకొని దాంట్లో యాక్ట్ చేసి అసలు మాకే ఇదైంది ఆయన అడగటానికి లేదు లేదు పర్వాలేదు మేము చేస్తామని చెప్పి ఎందుకంటే అది దాంట్లో సెటప్లో వచ్చి చాలా ఎక్స్పెన్సివ్ సెటప్స్ దాంట్లో స్పైడర్ క్యామ్ పెట్టాము తర్వాత మేకప్ ఆర్టిస్ట్ తర్వాత అక్షయ్ గారికి ఫుల్గా ఇది అన్నీ మొత్తం కూడా మళ్ళీ ఇదవుతుందని చెప్పి సో లేదు లేదు నేను చేస్తాను పర్వాలేదని చెప్పి. సో అలాంటి ఇది ఇప్పుడు కూడా ఈ ఏజ్లో కూడా సో దట్ ఈస్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అలాగే అక్షయ్ గారు వచ్చి సిమిలర్ థింగ్
మాకు అప్పుడు అక్షయ్ ఆ సీక్వెన్స్ చేసేటప్పుడు అండ్ జనరల్గా ఈ సినిమాలో మీరు అక్షయ్ గారిని మేకప్ లేకుండా చూడరు, ఫుల్గా అన్ని దాంట్లో ఏదో ఒక చాలా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి బట్ అన్నీ కూడా మేకప్ ఓరెండు. సో ఆయనకి నార్మల్గా బయట సినిమాలు ఆయన ఎప్పుడు అక్షయ్ గారు మేకప్ చేయరు, సో చాలా నార్మల్గానే ఉంటారు. సో ఈ సినిమాలో అదే ఆయన ఎప్పుడు అంటారు, అన్ని సినిమాలో చేసిన మేకప్ ఒకే సినిమాలో చేశారని చెప్పి. సో అదే ఒకటి ఆయన డెడికేషన్, మెయిన్గా పంక్చువాలిటీ, పర్ఫెక్ట్గా టైం టు టైం అంటే అది. తర్వాత ఆయన కూడా అది లోపల ఫుల్గా మేకప్ వేసి అది సూట్ వేసేస్తే మళ్ళీ 6-7 అవర్స్ వరకు అది తీయటానికి కూడా ఉండదు, ఎందుకంటే వేయటానికే 3 అవర్స్ అవుద్ది. సో లోపలంతా ఫుల్ స్వెట్ అవుద్ది, తర్వాత ర్యాషెస్, పాపం ఆయన అసలు ఎన్ని ఎన్ని పట్టించుకోవాలి అవన్నీ ఏంటంటే. ప్లస్ ఇంకోటి ఆయనకి లెన్సెస్ పెట్టేది, సో లెన్స్ పెట్టినప్పుడు లెన్స్లో ఇరిటేషన్స్ వస్తుంది, పక్కనే డాక్టర్ కూర్చోబెట్టుకుని లేదు పర్వాలేదు నేను చేస్తాను. సో మళ్ళీ ఒక రోజు బ్రేక్ తీసుకొని ఆయనకి బ్రేక్ తీసుకొని రామంటే లేదు లేదు నేను ఎన్ని ఉన్నారు కానీ. సో ఇది ఏంటంటే ఇది మొత్తం అందరు ఆర్టిస్టులు, అందరు టెక్నీషియన్స్, అన్ని డిపార్ట్మెంట్లు దీంట్లో వర్క్ చేసింది సంథింగ్ ప్యాషనెట్గా చేశారు, ఎందుకంటే దే నో వీఆర్ క్రియేటింగ్ సంథింగ్ బిగ్, వీఆర్ పార్ట్ ఆఫ్ సమ్ హిస్టరీ. సో అది ఇస్ వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ ఇన్ ది ప్రాజెక్ట్. ఇప్పుడు బాహుబలి మేము చేసినప్పుడు కూడా వీ ఆల్ న్యూ ఓకే సంథింగ్ మనం ఎవరు ఇండియన్ సినిమాలో చూడండి మనం క్రియేట్ చేస్తున్నాం అనేది. అలాగే ఇప్పుడు 2.0 కూడా ఫ్రమ్ ద బిగినింగ్ కాన్సెప్ట్ చెప్పినప్పటి నుంచి వి ఆల్ న్యూ ఇట్స్ గోయింగ్ టు బి సంథింగ్ బిగ్. సో అలాంటి దాంట్లో అది ఆ బిలీవబిలిటీ ఉంది కాబట్టి అందరూ అసలు ఎన్ని ఏమైనా ఎవరో పట్టించుకోండి, ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్ కూడా అలా లైక్ అసలు ఓకే పర్వాలేదు మేము డబ్బులైనా పర్వాలేదు మేము ఇస్తాం. సో దే బిలీవ్డ్ ది కాన్సెప్ట్, అందుకని అంత కాన్సెప్ట్ సో స్ట్రాంగ్. ఈ వచ్చే అవుట్పుట్ మాకు ఒక్కొక్క అవుట్పుట్ చూసినప్పుడు ఇట్స్ వెరీ ఎక్సైటింగ్. సో ఇన్ఫ్యాక్ట్ మేము ముంబైలో వచ్చి ఈ డిజిటల్ ఇంటర్మీడియట్ ప్రాసెసింగ్ జరిగేది, ఇది ఫైనల్, ఇది అక్కడంతా విజువల్, నేను కెమెరామ్యాన్ గారు అక్కడ ఉన్నా. సౌండ్ కూడా సౌండ్ వచ్చి ఇక్కడ మన శంకర్ గారి వచ్చి ఏ రెహమాన్ స్టూడియోలో ఆయన అది చూస్తున్నారు. సో అక్కడి నుంచి వీ యూస్ టు టీచ్ అది యాక్చువల్గా బాధని కాదు బట్ బేసిక్గా ఏంటంటే బాహుబలి ఫస్ట్ పార్ట్ వచ్చి నేను ఐ శంకర్ గారు ఐ సినిమాలో చేసేటప్పుడు మధ్యలో నాకు బ్రేక్ వచ్చింది, ఎందుకంటే ఐ సినిమాలో పెద్ద విజువల్ ఎఫెక్ట్స్ లేదు. సో ఇనీషియల్గా ఫ్యూ సీక్వెన్సెస్ అయిపోయింది, అది అయిపోయిన తర్వాత ఇక్కడ రాజమౌళి గారికి కరెక్ట్గా స్టార్ట్ అవుతుంది ఆ ప్రాజెక్టు. సో దెన్ ఇలాగ అడిగారు చేద్దామని, ఎందుకంటే అంతకుముందు ఈగలో కూడా ఫ్యూ సీక్వెన్స్ చేయడానికి ట్రై చేశాను బట్ టైం మనకు అక్కడ దొరకలేదు. సో సరేనండి ఎస్ఎండి చేస్తాను అంటే అప్పుడు మాకు అప్పుడు ఏంటంటే మాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఐడియా ఒకటే, అప్పుడు 2 ప్రాజెక్ట్ బాహుబలి 1, 2 లేదు. సో ఒకటే అది అయి జరిగేటప్పుడు ఆయన డైరెక్టర్ గారు శంకర్ గారు వచ్చి ఇలాగ నెక్స్ట్ నేను ఇది అవ్వగానే పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఆయన ఎప్పుడు ఈ ఐడియాస్ అన్నీ చెప్తూ ఉంటారు, ఇంకా ఇండియన్ 2 ఇప్పుడు చేసేది కూడా అన్నింటిలో కూడా ఆయన ఐడియాస్ ముందులే ఇప్పటి నుంచే ఉంటాయి. సో ఇలాగ డెవలప్ అవుతుంది నెక్స్ట్ చేద్దాం ఒకటి అనుకున్నారు. సో అలాగంటే అన్నాను. సో దెన్ దాన్ని తగ్గట్టు ఆయన ప్రిపేర్ చేసుకుంటున్నారు గ్యాప్లో. సో ఇక్కడ వచ్చి ఇక బాహుబలికి వచ్చేప్పటికి ఇక్కడ అది వచ్చి పెద్దదైంది, డాకే డబుల్ ఎక్స్ట్రా అయింది, లైక్ 2 ప్రాజెక్ట్స్ లాగా అయింది 1 and 2 అని. సో ఆ టైంలో ఆల్రెడీ అది అయ్యింది బిగినింగ్లో కాదు, యాక్చువల్గా ఒక షెడ్యూల్ అయ్యి ఒక ప్రీ ప్రొడక్షన్ అంతా అయిన తర్వాత ఆ టైంలో మళ్ళీ నేను బ్యాక్ వెళ్ళటం అనేది, ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ బాహుబలి అనేది ఆ టైంలో. సో ఐ వాంట్ టు కాంట్రిబ్యూట్, సో అది కంటిన్యూ అయ్యాను. అయిన తర్వాత సెకండ్ పార్ట్కి వచ్చేప్పటికి ఫస్ట్ అక్కడ ఆల్రెడీ ఆయన ఇక్కడ లాస్ట్ రిలీజ్ టైం ముందే 1 మంత్ నుంచే డైరెక్టర్ గారి సైడ్గా అక్కడ ప్రిపేర్ అయిపోయింది అక్కడ. సో అది ఎలా బ్యాలెన్స్ చేయాలి ఏంటి అనేది ప్లాన్ చేశాను బట్ రాజమౌళి గారికి ఎక్స్ప్లెయిన్ చేశాను అది ఎలాగంటేనే. సో ఆయన మా దాంట్లో ఏంటంటే ఇక్కడ ఆల్మోస్ట్ 40% ఈ కోర్టులో సీక్వెన్సెస్ మెయిన్ డ్రామా సీక్వెన్సెస్ వచ్చి ఫస్ట్ పార్ట్ ఉన్నప్పుడే మేము ఉన్నప్పుడే తీసాం. సో దెన్ దాంట్లో ఒక 40% సీక్వెన్స్ షూటింగ్ అయిపోయింది, సో ప్లానింగ్ అయిపోయింది. ఆ టైంలో ఇలాగ రాజమౌళి గారు చెప్పి ఇలాగ మా ఎక్స్ బాస్ కమలకన్నన్ గారు ఆయన ఇలాగ ఇదంటే ఓకే అని చెప్పి, కానీ ఆయన చాలా హెల్ప్ చేశారు ఇప్పుడు కమలకన్నన్ గారు మళ్ళీ ఇక్కడికి వచ్చి. సో రాజమౌళి గారు అండర్స్టాండింగ్ చేసుకొని ఇట్స్ లైక్ ఐ నీడ్ టు ఇట్స్ మోర్ లైక్ అ ఫ్యామిలీ, వీ నెవర్ వర్క్
మనకి రాజమౌళి గారు ఈ టీమ్ అంతా కూడా వీ నెవర్ వర్క్ యాజ్ ఎంప్లాయీ అది అంత కాదు. సో దే అండర్స్టాండ్ నాకుండే డిఫికల్టీస్ అండర్స్టాండింగ్ చేసుకొని ఇది చేశాను. సో దట్స్ హౌ అంటే ఇది విజువల్ ఎఫెక్ట్స్ బేస్డ్ కాదు. ఇది మన ఆర్ఆర్ అనేది అంటే ఇప్పుడు ఎలా అయిందంటే ఇట్స్ నాట్ విజువల్ ఎఫెక్ట్స్ ఫిల్మ్ అని కాదు. విజువల్ ఎఫెక్ట్స్ అనేది ప్రతి సినిమాలో ఉంది. ఇప్పుడు మనకి సినిమాకి కావాలంటే సినిమాటోగ్రాఫర్ కావాలి, సౌండ్కి మ్యూజిక్ డైరెక్టర్ కావాలి. సో అలాగే ఇప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ అనేది సినిమాలు అయితే చిన్నదో పెద్దదో ఏ సినిమా అయినా కూడా విజువల్ ఎఫెక్ట్స్ అనేది లేకుండా ఇప్పుడు అదొక క్రాఫ్ట్ లాగా అయిపోయింది, అది లేకుండా సినిమా లేదు. సో ఫస్ట్ షెడ్యూల్ వచ్చి నేను కొంచెం ఎందుకంటే విజువల్ ఎఫెక్ట్ షెడ్యూల్ అయితే మనకి ఎగ్జిక్యూషన్కి టైం దొరుకుతుంది. సో అందుకని అది విజువల్ ఎఫెక్ట్స్. త్రిబులర్ గురించి అసలు ఒక్క సెకండ్ ఒక్క వర్డ్ కూడా మాట్లాడగలిగే అవకాశం లేదు, ఎందుకంటే అది చాలా మీకు తర్వాత తర్వాత రాజమౌళి గారే చెప్తారు ఎలాగని ఏంటంటే. అంటే చాలామందికి తెలియదు మీ జర్నీ గురించి, విజయవాడ టు ఈ హాలీవుడ్ ఎలా జరిగింది జర్నీ, ఎలా జర్నీ గురించి అదే నాకు తెలిసి రెండు మూడు ఫ్యూ ప్లేసెస్లో చెప్పాను. అదే అదే విజయవాడలో స్మాల్ స్టేజ్ నుంచి, స్మాల్ అని కాదు ఆ టైంలో మాకుండే దాని నుంచి నెక్స్ట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేస్తాను. దాని దగ్గర నుంచి వీడియో మిక్సింగ్, వీడియో మ్యారేజ్ వీడియో, దాని తర్వాత అక్కడి నుంచి ఎలక్ట్రీషియన్, అన్ని రకాల జాబ్స్ చేస్తా. ఒక్కొక్క స్టేజ్లో చెన్నైకి ఆ వీడియో మిక్సింగ్ చేసేటప్పుడు అక్కడ ఫ్రెండ్స్ వచ్చి మనం టైటిలింగ్ అవన్నీ చేస్తుంటే ఇవి బాగున్నాయి మనం అడ్వర్టైజ్మెంట్ కంపెనీ పెడదామని చెప్పి చెప్పినప్పుడు అప్పుడు సరే చెన్నైకి ట్రైనింగ్ కోసం నేను ఒక వన్ మంత్ వెళ్ళాను. సో వెళ్ళినప్పుడు అక్కడ లోకల్గా ఉండే వీడియో మిక్సింగ్ దాంట్లో ఇచ్చేస్తుంటే అప్పుడు ఈయన కమలకరణ్ గారు ఇండియన్ ఆర్టిస్ట్ అని చెప్పి కంపెనీ ఉంది. సో ఆయన ఇది చేస్తుంది చూసి నాకు ఇలా కావాలని చెప్పి అని అడిగారు. సో అక్కడి నుంచి అలాగే ఇంకా దాంట్లో ఇండియన్ ఆర్టిస్ట్లో జాయిన్ అయ్యి ఇంకా బికమ్ ఎ పార్ట్ ఆఫ్ దట్. సో అది చేస్తున్నప్పుడే నెక్స్ట్ శంకర్ గారితో అక్కడ ఏఎం రత్నం గారే నాకు ఇది మన కాదుల దినం అని చెప్పి ప్రేమికుల రోజు చేసేటప్పుడు అక్కడ పరిచయం చేయించారు. ఆ టైంలో చేసాం, చేసి అయిపోయిన తర్వాత ఇది బాయ్స్ శంకర్ గారితో చేసేటప్పుడు ఇలాగ ఒక సీక్వెన్స్ ఇలా ఉన్నాడని చేస్తానన్నప్పుడు స్టార్ట్ అయ్యాము. ఇంకా అసలు బాయ్స్లో స్టార్ట్ అయిన తర్వాత ఇంకా అన్ని సినిమాల నుంచి ఆయనతో వచ్చింది. మధ్యలో అప్పటి నుంచి నాకు తెలుగులో చేయడానికి ఎక్కడ అవకాశం రాలా. సో బెస్ట్ థింగ్ వచ్చి మనకి ఫస్ట్ థింగ్ బాహుబలి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్ ఫర్ తెలుగు ఇంట్రడక్షన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో 2.0 ఇప్పుడు నవంబర్ 29 రిలీజ్ అవుతుంది. దీంట్లో చాలామంది ఎఫర్ట్స్, చాలా ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీ టెక్నీషియన్, ఎవ్రీ క్రియేటర్ చాలా ఎఫర్ట్స్ పెట్టారు. పెట్టి సంథింగ్ మీకోసం ఇది క్రియేట్ చేసి ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఆల్మోస్ట్ లైక్ 3.5 to 4 years ఇంతమంది ఎఫర్ట్ పెట్టి చేశారు. ఇదన్నీ ఎందుకంటే మెయిన్గా మీకు ఒక ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయడానికి. ఆ ఎక్స్పీరియన్స్ని మీరు యాక్చువల్గా సినిమాలో అది 3D చూస్తే మీకు ఈ ఎక్స్పీరియన్స్ మేము ఏమేమైతే అనుకున్నామో అవన్నీ వస్తుంది. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ మెయిన్లీ 3D థియేటర్స్. Hi India Glitz viewers, for all the latest movie review, interview, latest updates, subscribe IG Telugu. Please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.